నెల్లూరు నగరంలోని కొండైపాలెం గేటు వద్ద నూతనంగా నిర్మిస్తున్న బీసీ భవన్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందని బీజేపీ ఓబీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లోని స్పందనలో జిల్లా కలెక్టర్ హరినారాయణకు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు యాకసిరి ఫణిరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. వెంటనే బీసీ భవనాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఫణిరాజు మీడియాతో మాట్లాడుతూ 2020 సంవత్సరంలో ప్రభుత్వం 5.4 కోట్ల రూపాయలు బీసీ భవనం నిర్మాణం కోసం కేటాయించిందన్నారు. అయితే జిల్లాకే తలమానికంగా నిర్మించాల్సిన బీసీ భవనాన్ని అర్ధాంతరంగా ఆపేయడం సరికాదని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి త్వరలో బీసీ భవన నిర్మాణం ప్రారంభించని ఎడల బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు గిరికుమార్ గౌడ్, తిరుపతి ఇన్ఛార్జ్ కోసూరు సుధీర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, గుంజి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీసీ భవన్ని స్థానికంగా ఉండేటటువంటి కొండైపాళెం గేట్కాడ అంతకుముందు ఉన్నటువంటి బీసీ హాస్టల్ని డెమాలిష్ చేసి ఈ బీసీ భవన్ని ప్రారంభించడం జరిగింది. 2020లో ప్రారంభించినటువంటి బీసీ భవన్ని పెంచెల వాళ్ళ నరసింహ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. కాసా వరప్రసాద్ గారు ఆయన కాంట్రాక్టరు. ఆయన ఏంటంటే బేస్మెంట్ల వరకు వేసి ఇంచుమించు 84 లక్షల పైచిలకు డబ్బులను అయితే పూర్తిగా ఆయన బిల్లును పాస్ చేసుకొని తర్వాత పూర్తిగా ఆ కన్స్ట్రక్షన్ వదిలేయడం జరిగింది. ఇంచుమించు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి దానికి సంబంధించినటువంటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏదో ఉందో వాళ్ళు కూడా పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు. అది దాదాపు అవస్థాన దశకి చేరుకునింది. ఇప్పుడు ఏంటంటే అది శిథిలావస్థకు చేరుకుంది. ఆ పిల్లర్లు అయితే ఏమి పెట్టుకున్న ఉండేటటువంటి రాడ్స్ అయితే ఏమి తుప్పుబట్టి దాని పాడైపోయే పరిస్థితికి వచ్చింది. దీనిని వెంటనే పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ దీన్ని పునఃప్రారంభించకపోతే బీజేపీ ఓబీసీ మోర్చా తరఫున మేము పెద్ద ఉద్యమం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం.